ఏం చేస్తున్నాం? ఒకవైపు సోయాబీను, ఒకవైపు మొక్కజొన్నను అతి ఎంత పెద్ద ప్రమాణంలో పెంచాలి అంటే, ఒక్క కేజీ మాంసము తయారు కావాలంటే 7 నుంచి 8 కేజీల ధాన్యాన్ని ఆ కోడి కానీ ఆ పంది కానీ ఆ ఆవు కానీ తినాలి. అంటే 7 కేజీల ధాన్యం ఒక్క కేజీ మాంసం కోసం వాడాల్సి వస్తుంది. 50 బిలియన్ కోళ్ళు అంటే ఒక్క కోడి 2 కేజీలు అయితే 100 బిలియన్ కిలో మాంసం. అది 5 బిలియన్ పందులు 300 కిలోస్, 1500 బిలియన్ కిలోల మాంసం అది, 600 కేజీలు ఒక్కొక్క ఆవు, 3600 కేజీల మాంసం ఇది, 3600, 1500, 1600, 1100, 6, 5, 11, 12 52 6, 5, 11, 12 52 100 బిలియన్ కేజీల మాంసము మనం ఉత్పాదన చేస్తున్నాము. ఒక్క కేజీ మాంసానికి 7 కేజీల ధాన్యం అయితే 36400 బిలియన్ కేజీల ధాన్యాన్ని మనం ఈ మాంసం కోసం ఉత్పాదన చేస్తున్నాము. ఈ అతి పెద్ద ప్రమాణంలో ధాన్యాన్ని ఉత్పాదన చేసేదానికి రసాయనిక ఎరువుల్ని, పురుగు మందుల్ని, శిలీంధ్ర మందుల్ని, కలుపునాశక పదార్థాల్ని యథేచ్ఛగా విచ్చలవిడిగా మన కారడవులన్నింటినీ నరికి వ్యవసాయ భూములుగా మార్చి అందులో పారుతున్న నదులకు డ్యాములను కట్టి ఆ నీటిని డ్యాము కింద ఉన్న భూములకు సరఫరాజు చేసి సాగుదల, నీటి సాగుదల అనే ఒక పేరుతో ఎంత ఘోరమైన పాపాన్ని మనం చేస్తున్నామంటే, ఇంత మాంసాన్ని ఇన్ని ధాన్యాల్ని పెంచి ఒక్క కేజీ మాంసం, ఒక్క కేజీ ధాన్యాన్ని తినేదానికి 5 మంది కావాలి. అలాంటిది ఒక్క కేజీ మాంసాని కోసం 7 కేజీలు కావాలంటే 35 మంది తినతక్కన ఆహారాన్ని ఒక్కరు అమెరికాలో ఒక రోజుకు కేజీ మాంసం తింటారు. అంటే అమెరికన్నరు మాత్రం ఇలా తింటారని చెప్పట్లేదు, మాంసం తినే ప్రతి దేశంలోనూ ఈ మాంసం చాలక సముద్ర గర్భానికి మానవుడు చేయి వేసి అందులో ఉన్న జలచరాల్ని సగం ఖాళీ చేసేసాడు. ఈ భయానక మాంసపు కొండల్ని ఉత్పాదన చేసేదానికి మన భూగోళం మీదున్న ప్రతి అడవిలోనూ తన కాలును పెట్టాడు. మొత్తం ఇప్పుడు భూమి మీదున్న అడవి ప్రాంతపు శాతం 40% నుంచి 1960 38% ఉన్న కారడువులు ఇప్పుడు 11% దిగాయి. ఈ 11% దిగిన పరిమాణం ఏమిటి? ఇంగాలామ్లం, బొగ్గు పులుసు వాయువు మన భూమిని చుట్టూ ఉన్న పచ్చ వాయువుల, ఆకుపచ్చ వాయువుల వలయంలో ఉన్న ఈ కార్బన్ డయాక్సైడ్ అంశము 250 ppm నుంచి 400 ppmకి ఈ 50 సంవత్సరాల్లో పెరిగింది. ఆ పెరగటం వల్ల మొత్తం భూగోళమే జ్వరం వచ్చినట్టు వేడి పెరగటం మొదలుపెట్టింది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. అంటే మనం తింటున్న ప్రతి ఒక్క మెతుకులోనూ మన భూమిని వేడి చేస్తున్నామని మిమ్మల్ని అందరికీ గమనించమని చెప్తున్నాను. అంటే మీరు మాంసాహారులైతే అతివేగంగా ఈ బొగ్గు పులుసు వాయువును
ఉత్పత్తిని చేసేదానికి కారణకర్తలు అవుతున్నారు. అంటే మనం మన దేహానికి రోగాల్ని తెచ్చుకోవటం ఒకవైపు అయితే పర్యావరణాన్ని నాశనం చేసేదానికే మనం పుట్టాము అన్నట్లు ఈ భూమి మీద మనం వర్తిస్తున్నాము. అంటే మనకి ఇంకేమీ పని లేదు, పర్యావరణాన్ని నాశనం చేసేదానికి మాత్రమే పుట్టాము. ఈ విధంగా అసహజ రీతిలో కోళ్లను పందులను మాంసాలని పెంచే ఒక వ్యవస్థితమైన ఉత్పాదన కార్యక్రమాన్ని గత 28 సంవత్సరాల నుంచి మొదలుపెట్టాం. అవునయ్యా, ఈ తినటం వల్ల మేమందరం చాలా బాగున్నామని ఏమైనా చెప్పుకోవడానికి వీలుందా? లేదు. గత 28 సంవత్సరాల్లో బీపీ ట్యాబ్లెట్ మారాట, అంటే అమ్మటం, బీపీ ట్యాబ్లెట్ మారాటం 48 కోట్ల డాలర్ నుంచి 480 కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే ప్రతి ఒక్క మనిషి హృదయ ధమని గోడల్లో అంటూ చేరుకోవటం మొదలయ్యింది అని. ఈ కోళ్ళు ఈ మాంసాన్ని ఉత్పాదన చేసుకునేదానికని రసాయనిక ప్రచోదక పదార్థాలని లేపనం చేస్తారు పశుగ్రాస్యానికి. ఈ రసాయనిక ప్రచోదక పదార్థాలను, స్టెరాయిడ్స్ను లేపనం చేయటం వల్ల ఈ కోడి 2 సంవత్సరాల్లో 2 కేజీలు కావాల్సిన మాంసం 2 నెలల్లోనే రెడీ అవుతుంది. 3 సంవత్సరాల్లో 300 కేజీలు రెడీ కావాల్సిన పంది మాంసం 3 నెలల్లో రెడీ అవుతుంది. 600 కేజీలు 6 సంవత్సరాల్లో ఆవు పెరగాల్సింది పోనిచ్చి 6 నెలల్లో రెడీ అవుతుంది. ఎందుకు? తొందరగా మాంసాన్ని పెంచాలి. మాంసం రెడీ అవుతుంది సరే, కానీ ఈ జీవుల్లో ఎముకలు రెడీ కావు, అంత తొందరగా ఎముకలు పెరగవు. ఎముకలు పెరగకుంటే ఏమవుతుంది? చూశారు కదా కోళ్ల ఫారంలో అంతా కోళ్ళు పొట్టల మీద పడుకొని ఉంటాయి. ఎందుకంటే కాళ్ళల్లో ఎముకల బలం లేని ఎముకలు ఉన్నాయి. కోళ్ళే కాదు, పందులు అంతే, ఆవులు అంతే. పోతే పోయింది, ఎముకలే ఎవరు కావాలి, మాకు మాంసం కావాలి అంటున్నారు. కానీ ఎముకలు లేకుండా ఒక జీవి పెరుగుతుందంటే ఎముకల మధ్య ఉండదు అని. ఎముకల మధ్య ఎవరికి కావాలి? ఎముకల మధ్యలోనే ప్రతి ఒక్క జీవికి రోగ నిరోధక శక్తిని ఉత్పాదన చేసే ప్రతిరోధక కణాలు ఉత్పాదన అయ్యేది. ఎర్ర రక్త కణాలు అక్కడే ఉత్పాదన అవుతాయి, తెల్ల రక్త కణాలు అక్కడే ఉత్పాదన అవుతాయి, టీ సెల్స్ అక్కడే ఉత్పాదన అవుతాయి, గ్లోబ్యులిన్స్, ఇమ్యునోగ్లోబ్యులిన్స్ అక్కడే ఉత్పాదన అవుతాయి. అంటే ఎముక మధ్య లేని ఈ జీవుల మాంసాన్ని తినడానికి మనం తవక చూపిస్తున్నామంటే రోగాన్ని నిరోధకం చేయకుండా పెరిగిన మాంసం కోసం మనం రెడీగా ఉన్నాము. ఈ రోగ నిరోధక శక్తి లేని జీవుల నుంచి వచ్చిన మాంసాన్ని పాడు కాకుండా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ప్రతివారము చేస్తారు. అది ఎంత మటుకు చేశారంటే మొన్న సమీక్షల్లో తేలింది ఏంటంటే 2 కేజీల మాంసము ఎవరైనా 15 రోజుల్లో తింటున్నారంటే వాళ్ళల్లో ఈ యాంటీబయాటిక్స్ 2 సార్లు ఇంజెక్షన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ చేరుకుంటుంది. అంటే మీరు ఏమీ చేయాల్సిన పని లేదు. ఆ స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ మీకు తెలియకుండానే మీరు ఆహారం అనే నెపంతో మీ నోట్లో మీరు వేసుకుంటున్నారు, మీ పిల్లలకు తినిపిస్తున్నారు. వాళ్ళేం తప్పు చేశారు? ఇంకా పాపలు పుట్టలేదు. ముందు వచ్చే పిల్లల తరాలన్నిటికీ మనం ఇది కానుకగా ఇస్తున్నాం. ఈ మాంసం తినటం వల్ల మొన్న జస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మెక్సికోలో ఎవడో పంది మాంసం తిని బెంగళూరుకు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తూ దిగిన వెంటనే తుమ్మాడు. తుమ్మిన వెంటనే 4 రోజులకు బెంగళూరులో 980 మంది చనిపోయారు. దాన్ని స్వైన్ ఫ్లూ అన్నారు.